ఏంటిది ఎప్పు ఏం కావాలి ఏం కావాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ బ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజండి. ఆగస్టు 1 మా వెడ్డింగ్ యానివర్సరీ, 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈసారి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. చూసేసే ముందు ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే, లేకపోతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే, ఇంతకుముందుకు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫస్ట్ అయితే హన్షిక గురించి మాట్లాడుతున్నాను. సో నేను ఎందుకు హన్షిక గురించి మాట్లాడుతున్నాను అంటే, తను ఏడ్చే ఒక వీడియో క్లిప్ ముందే యాడ్ చేస్తాను కదా. సో ఎందుకు ఏడుస్తుందంటే, డైలీ స్కూల్కి వెళ్తాని ఏడుస్తుందండి. మార్నింగ్ 8:30కి 8 లేస్తుంది అనుకో, మంచిగా ఫ్రెష్ అప్ అవుతుంది, హనీ వాటర్ తాగుతుంది, బాగానే ఉంటుంది. సడన్గా పక్కనే పిల్లలు స్కూల్కి పోదామంటే రెడీ అవుతారు, వాళ్ళు బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళగానే ఈమె బ్యాగ్ తీసుకొని వాళ్ళతో వెళ్తాను ఏడుస్తుంది. అమ్మ స్కూల్ పోతా, అమ్మ స్కూల్ పోతా అని ఇంకా ఏడు స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి వెళ్ళగానే ఇంకా గట్టిగా ఏడుస్తుంది ఎక్కిళ్ళు వచ్చేటట్టు. ఇంకా తను బుజ్జగించడానికే 1/2 hour అలా టైం పడుతుంది. అబ్బా 1/2 hour ఏడుపు అంటే ఇంకేమైనా అవుతుందేమో అని కూడా భయం అవుతుంది. అసలు స్కూల్ అంటే ఏంటో తెలియదు, స్కూల్లో ఏం చెప్తారు, అక్కడ ఎవరు ఉంటారు అనేది కూడా తెలియదు. కానీ స్కూల్కి వెళ్తాను డైలీ అదే ఇంకా ఏడుపు అన్నమాట. సో అందుకే మీతో షేర్ చేద్దామని అది అలాగే ఉంచేశాను. అయితే ఏంటి పెళ్లి రోజు ఇది పెద్ద ప్రాసెస్ ఏంటని చూస్తున్నారా? సో ఏమైందంటే, మార్నింగ్ 11కి అలా టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. చంద్రుడు ఊటికి వెళ్ళాడు, నేను 10:30కి వస్తా, 11కి టెంపుల్కి వెళ్దాం, అప్పటికి మీరు రెడీ అయిపోండి అని అన్నాడు అనమాట. ముందు ప్లానింగ్ అది. సో తర్వాత తను లేచినప్పుడు కొంచెం ఏడిసింది, బాగానే ఆడుకుంది. తర్వాత మోషన్స్ స్టార్ట్ అయినాయి 9:30కి అలా 3 times మార్నింగ్ పోయింది. ఓకే, అది కామన్ కదా. తర్వాత 2 times వెళ్ళింది, స్టమక్ పెయిన్ అని ఏడుస్తుంది. చందు ఫోన్ చేస్తే సిరప్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, ఒక 1/2 hour ఉన్నాడు. నేను ఇంకా 11:30కి అట్లా వస్తాను, మీరు అప్పుడు వరకైనా రెడీ ఉండండి, వీలైతే ఆ టెంపుల్కి వెళ్దాం లేకపోతే లేదని అన్నాడు. సో ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది, పాప స్టమక్ పెయిన్ అని ఏడుస్తుంటే ఇంకా తనతోనే ఉన్న భయంతో తన పక్కనే కూర్చున్నాం. సిరప్ పోసాక 11కి అట్లా పడుకుందండి. అప్పుడు నేను ఇంట్లో పని చేసుకున్నా, స్నానం చేసేసిన, ఇంకా చందు కూడా వచ్చేసాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాము. సో అప్పుడు పడుకుంది కదా, ఓకే లేసాక ఎలా ఉంటుందో చూసి ఒకవేళ మళ్ళీ మోషన్స్ అయితే, స్టమక్ పెయిన్ వస్తే వెళ్దాం అనుకున్నాం. ఆలోపు ఎట్లాగూ టెంపుల్కి వెళ్ళడం లేదు కదా, సో ఎట్లాగూ ఈవినింగ్ బాగుంటే వెళ్దామని ఇంట్లో పూజనే చేసుకోవాలి కదా. సో నేను ఇంకా పూజకు సంబంధించినవి పూజ చేస్తుంటే తనేమో కర్రీ చేస్తున్నాడండి. సామాన్యంగా అయితే చందు కర్రీ అనేది చెయ్యడు, కర్రీ చేయడం తనకు పెద్ద ప్రాసెస్, కపతారు చేశాడంటే అమ్మ చాలా గ్రేట్, బాగా చేస్తాడండి. కాకపోతే చాలా బాగుంది కర్రీ వచ్చేసి, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా నేనేమో టెంపుల్కి వెళ్ళడం ఎట్లాగో మార్నింగ్ లేదు కదా, సో అని పూజ రూమ్కి సంబంధించింది వాల్ ఒకటి నేను తీసుకొచ్చి అప్లై చేస్తాను కదా అండి. సో ఇప్పుడు అది మొత్తం పూర్తి చేద్దాం, వచ్చింది ఇంకొకటి కూడా. సో అది కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుందని ఈరోజే వేస్తా. ఎంత మా అంటే 1/2 hour అయిపోతుందేమో అనుకున్నా, కానీ 1 hour పట్టిందండి. అమ్మ ఇంత చిన్న సెల్ఫ్కే 1 hour పట్టిందంటే మనం పెద్ద పెద్ద వాల్స్ వేయడం మన వల్ల కాదు అసలు అనిపించింది. చాలా పెద్ద ప్రాసెస్ వాల్ పేపర్ వేయడం అంటే ఏమో అనుకుంటాం కానీ. సో చూసారు కదా అండి, అలా అంతా అయిపోయాక పూజ చేసుకున్నాను. పూజ చేసుకునేసరికి దాదాపు 1 అయింది. సో అప్పుడు పూజ అయిపోయాక తిన్నాము, తిన్నాక మళ్ళీ వాళ్ళైతే రెస్ట్ తీసుకున్నారు 2 గంటలకి అలా. అంటే అనిష్ పాప అప్పటి వరకు కొంచెం బాగానే ఉంది, బనానా తిన్నది కొంచెం బాగానే ఉంది, అమ్మాయి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చులే అనుకున్నాము. సో సడన్గా మళ్ళీ పడుకున్నారు మంచిగానే. పడుకున్నాక 3:30కి అట్లా లేచింది, లేచినాక మళ్ళీ స్టార్ట్ చేసింది పెయిన్ వస్తుంది, మోషన్స్ అవుతున్నాయని. ఇంకా అలా చెప్పగానే వెళ్దాం చందు అసలు అని ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. 3:30కి లేచింది, 4కి వెళ్ళినాం. వెళ్ళాక
వెళ్ళేసరికి చాలా కిడ్స్ అంటే చాలా ఉన్నారండి మా ముందు, మమ్మల్ని పంపిస్తాం పంపిస్తాం పంపిస్తామని దగ్గర దగ్గర 6కి పంపారు లోపలికి. అప్పుడు వరకు అక్కడనే ఉన్నాం పాపం. అంటే అనిషేమో చాలా నీరసంగా ఉంది, ఇంకా మోషన్ ఇట్లా ఏం పోలే హాస్పిటల్కి వెళ్ళాక, కాకపోతే చాలా అంటే చాలా నీరసంగా ఉంది, లైట్గా ఫీవర్ కూడా ఉంది. ఇంకా చాలా భయం వేసింది తనను చూస్తే, ఏంటి ఒక్క రోజులోనే ఇలా అయిపోతుంది, ఒక హాఫ్ డేలోనే ఇలా అయిపోయిందా అనుకున్నా. ఇంకా డాక్టర్ వచ్చేసి ఇలాగే ఉంటుందమ్మా, అంటే వర్షాకాలం కదా సో ఇలాగే ఉంటుందని మెడిసిన్ ఇచ్చారు. మేము వచ్చేసరికి 6కి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 6:30 అట్లయింది. సో అప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయినాం, ఓకే ఒకవేళ టెంపుల్కి వెళ్దాము అని. ఇంకా అనిషిన్ అంటే ఏం రెడీ అయ్యలేదు, మార్నింగ్ స్నానం చేసేసింది అంతే. ఇంకా రెడీ అయిపోతుంటే లైట్గా చందు వీడియో తీశాడు, సారీ వచ్చేసి నేను మీషోలో కొన్నా అండి, ఎలా ఉంది 1100. సో బ్లౌజ్ అయితే అందులో ఉన్నదైతే స్టిచ్ చేయించుకోలేదు, స్పెషల్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకు నాకు ఈ సారీ చాలా బాగా నచ్చిందండి, రెడ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి. అసలు ఇంట్రెస్ట్ లేదండి, అసలు పాపకి అలా ఉంటే సెలబ్రేషన్ చేసుకోవాలని లేదు. కాకపోతే టెంపుల్కి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి ఫోటో స్టూడియోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగితే, ఫొటోస్ అనేటివి లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, మొబైల్లో దిగితే అవి ఎప్పుడు డిలీట్ అవుతాయి, అవి కడిగిపోయడం కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ రాదు. సో అందుకే ఇంకా కొన్ని ఫోటోలు దిగేద్దామని రెడీ అయిపోయినాం. అప్పటికి అనిషికి సిరప్స్ అవన్నీ పోసి తను కొంచెం ఫ్రెష్ అప్ అయినాక, తను కూడా కొంచెం కూల్గా ఉన్నాకనే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక కొంచెం బాగుంది, కూల్గా ఉంది కాబట్టి అప్పుడు మేము టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినాం. తను ఆ రోజు బనానా తప్ప ఏం తినలేదండి పాపం, అసలు పాలు కూడా తాగలేదు. మళ్ళీ చందు కూడా టెస్ట్ ఆ రోజే కొనుక్కున్నాడండి, పెళ్లి రోజు అంటే తినేసినాక బయటకు వెళ్ళినాం, సో అది చెప్పడం మర్చిపోయాను. అలా బయటకు వెళ్ళేసి డ్రెస్ కొన్నాక తర్వాత మళ్ళీ పడుకొని లేసాక హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటూ మంచిగా చందును మంచి పాప, నేనైతే ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చుంటా, మళ్ళీ నిద్రపోతే ఆఫ్టర్నూన్ నిద్రపోతే ఏదో డల్ మూడ్ వచ్చేస్తుంది, ఏం వర్క్ ఏ బుద్ధి కాదు లేసాక. సో అప్పటికే 8:30 అయిపోయిందండి మేము టెంపుల్కి వెళ్తుంటే. వెళ్ళేసరికి ఏమైందంటే టెంపుల్ మంచి క్లోజ్ చేస్తుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. 7కే లాస్ట్ అంటండి, మేము 7కే హాస్పిటల్ నుంచి వచ్చినాము. సో మేము వెళ్ళేసరికి ఒక అతను బయట కూర్చొని ఉన్నాడు, మీరు ఇప్పుడు వచ్చారా, టెంపుల్ ఎప్పుడో క్లోజ్ చేస్తారని చెప్పాడు. జస్ట్ బయట నుంచి ఇంకా మొక్కుకొని ఆంజనేయ స్వామి అయితే ఎప్పుడు దర్శనం ఇస్తాడు, సో అలా మొక్కుకొని మేము ఫోటో స్టూడియోకి వెళ్ళాము. అక్కడ మళ్ళీ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసాము, ఆ షాప్ కూడా క్లోజ్ చేసింది, కాకపోతే చందుకు తెలిసిన అతను అన్నమాట. సో అతను వచ్చేసరికి కూడా 20 మినిట్స్. సో మేము మళ్ళీ 9కి కేక్ తీసుకొని రూమ్కి వచ్చినాము, రూమ్లో కొన్ని స్టిల్స్ దిగడం జరిగిందండి. సో చూసారు కదా కేక్, సో కేక్ వచ్చేసి ఎగ్లెస్ అండి, ఎందుకంటే శ్రావణ మాసం కదా, సో ఇవాళ మేము నాన్ వెజ్ తినము. ఇంకా పన్నీర్ బిర్యానీ తెప్పించుకున్నాము. ఫస్ట్ అయితే ఇలా రూమ్కి వచ్చి ఫొటోస్ దిగేసి మళ్ళీ మా అత్తే వాళ్ళకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నాము, ఆడ కేక్ కటింగ్ అయింది. వర్షని ఫొటోస్ దియమంటే వీడియో దియమంటే, సో తను టైం పడిందా లేదా అని చూసుకోలేదండి, వీడియో మొత్తం లేదు. సో ఇదైతే మా పెళ్లి రోజు సెలబ్రేషన్, ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.